హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను క్రియేషన్స్. మన విజయవాడలో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ట్రాంపోలిన్ పార్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయడం కోసం ఒక మంచి డెస్టినేషన్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు ఈ కిడ్స్ వరల్డ్లో ఏమేమి సెగ్మెంట్స్ ఉన్నాయి, అసలు ప్రైస్ డీటెయిల్స్, టైమింగ్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కిడ్స్ వరల్డ్ వచ్చేసి విజయవాడ మహానాడు రోడ్లో ఉంటుంది. ఇక్కడ మనకు విఆర్ గేమ్స్, అలాగే పిల్లల కోసం ఆర్కేడ్ గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ దీంతో పాటుగా పెద్ద ప్లే జోన్ కూడా ఉంటుందండి, సాఫ్ట్ ప్లే ఏరియా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ట్రాంపోలిన్ ఏరియా ఉంటుంది, అక్కడ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు మీకు కంప్లీట్ ప్రైస్ డీటెయిల్స్ షేర్ చేస్తానండి. ఆర్కేడ్ గేమ్స్ వచ్చేసి పిల్లలకి 40 రూపీస్ నుంచి 100 రూపీస్ లోపు చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ట్రాంపోలిన్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే పిల్లలకి పెద్దలకి కూడా ఎంట్రెన్స్ ఉంటుంది. 8 ఇయర్స్ అబవ్ వాళ్ళని అలౌ చేస్తారు. 450 రూపీస్ అనేది ఎంట్రన్స్ అన్నమాట. నెక్స్ట్ సాఫ్ట్ ప్లే ఏరియా అని ఉంటుంది, అక్కడ బాల్ జోన్ అలాగే ఇంకా చాలా రకాల గేమ్స్ ఉంటాయి, అది చిన్నపిల్లల కోసం. దాని ఎంట్రన్స్ వచ్చేసి మీకు 300 రూపీస్ ఉంటుందండి పర్ అవర్ వచ్చేసి. అండ్ ట్రాంపోలిన్లోకి కానీ సాఫ్ట్ ప్లే ఏరియాలో కానీ రెండిట్లోకి ఎంటర్ అవ్వాలంటే మీకు సాక్స్ అనేది కంపల్సరీ, మీరు ఇంటి నుంచి అయినా సరే సాక్స్ తీసుకొని వెళ్ళచ్చు, లేదు మీరు అక్కడ పర్చేస్ చేసుకోవాలన్నా సరే సాక్స్ అనేది ఉంటుంది. పెయిర్ 80 రూపీస్కి సేల్ చేస్తున్నారు. ఇంకా ఈ గేమ్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుందండి, 40 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో ఉంటుంది. మీరు ఏ గేమ్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం అమౌంట్ పే చేసిన తర్వాత కిడ్స్ వరల్డ్ వాళ్ళు ఒక కార్డ్ అయితే ఇస్తారు. ఈ కార్డ్ని స్వైప్ చేసుకుని మనం ఏ గేమ్ కావాలంటే అదైతే ఆడొచ్చు అన్నమాట. అండ్ ఇది 6 మంత్స్ వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుందండి, 6 మంత్స్ వరకు ఈ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఆ కార్డ్ని తెచ్చుకొని దాన్ని రీఛార్జ్ కూడా చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. అంటే మీకు అమౌంట్ ఏదైనా మిగిలినా సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇక్కడ మీరు బర్త్డే పార్టీస్ లాంటివి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ సెపరేట్ హాల్ లాగా ఉంటుంది. అండ్ ఇదే కాకుండా మీకు అవుట్డోర్లో కూడా ఒక బర్త్డే పార్టీ సెపరేట్గా చేసుకోవడానికి ప్లేస్ అనేది ఉంటుందండి. ఇవన్నీ కూడా ముందే మీరు బుక్ చేసుకొని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. కిడ్స్ వరల్డ్లో అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంటుందండి, ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ ఉంటుంది, మొత్తం అంతా కూడా ఏసీ అన్నమాట. మీరు చిన్నపిల్లలతో వెళ్ళినా సరే హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ పేరెంట్స్ వెయిట్ చేయడానికి కూడా మంచిగా ఒక సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుంది. అండ్ మీరు ట్రాంపోలిన్లోకి ఎంటర్ అవ్వాలంటే అక్కడ కూడా ఈ విధంగా ట్యాగ్ అయితే వేస్తారండి. ఇక్కడ కూడా 1 అవర్ అయితే మీరు టైం స్పెండ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మన బిజీ స్కెడ్యూల్లో మనం స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడం కోసం ఇట్లాంటి పార్క్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు పెద్దలు అందరూ కలిసి హ్యాపీగా టైం స్పెండ్ అయితే చేయొచ్చు. సో మన విజయవాడలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అండి, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ మా కిడ్స్ కూడా బాగా నచ్చిందని చెప్పారు. ఇంకా ఇక్కడ మీకు ప్లే ఏరియానే కాకుండా షాపింగ్ కోసం కూడా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయండి. మొత్తం అంతా కూడా 3 సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేశారు. షాపింగ్ కోసం ఒక పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ దగ్గర నుంచి కిడ్స్ రిలేటెడ్ ప్రతి ఐటెం ఉంటుందండి. అండ్ న్యూ బార్న్స్ కోసం స్పెషల్గా కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చిన్నపిల్లల కోసం స్కూటర్స్, కార్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ పిల్లలకి బాగా ఇష్టమైన ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. మెయిన్ థింగ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ప్రైజెస్ కూడా బాగా రీజనబుల్గా ఉన్నాయండి. అంటే మీరు వేరే షోరూమ్స్ వాటిల్లో అంతా చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి, డెఫినెట్గా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. యాజ్ యూజువల్గా అన్ని ప్లేసెస్ లాగానే ఇక్కడ కూడా వీకెండ్స్లో రష్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈవినింగ్ టైమ్స్లో కూడా కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటారండి, గమనించుకొని వెళ్ళండి. అండ్ వీకెండ్స్లో ప్రైజ్ కూడా కొంచెం అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. సాటర్డే సండే వేరే ప్రైజ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ పార్కింగ్ కూడా చాలా ఎక్కువే ఉందండి, సో ఆ ప్రాబ్లం కూడా అయితే లేదు. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ దీంతో పాటుగా మీకు అక్కడ వాటర్ బాటిల్స్, సాక్స్ ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారు. మీరు ఇంటి నుంచైనా సాక్స్ తెచ్చుకోవచ్చు, లేదు ఇక్కడైనా సరే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మీరు బర్త్డే పార్టీస్ కనుక చేసుకోవాలనుకుంటే ఆ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా లాస్ట్లో నేను అటాచ్ చేశానండి. ఇదేనండి ఇవాళ వీడియో. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.